దాదాపుగా 3,70,000 రూపాయలు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితేనేమి, ఆ ఇంటి నిర్మాణానికి అయితేనేమి ఖర్చు అవుతా ఉన్న పరిస్థితుల్లో 1,80,000 రూపాయలు ఆ అక్క చెల్లెమ్మలకు నేరుగా ఇస్తూ ఉన్నాం. మరో 35,000 రూపాయలు దాదాపుగా అక్క చెల్లెమ్మలకు పావులా వడ్డీకి రుణాలు అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇసుక దాదాపుగా 15,000 రూపాయలు వాల్యూ చేసే ఇసుకను ఉచితంగా ఆ ఇంటికి సంబంధించి ఆ అక్క చెల్లెమ్మలకు ఫ్రీగా ఉచితంగా సప్లై చేస్తూ ఉన్నాం. ఇవి కాక మరో 40,000 రూపాయలకు సంబంధించిన వివిధ రకాల వస్తువుల మీద ఆ అక్క చెల్లెమ్మలకు మంచి జరిగేట్టుగా సిమెంట్ కానీ, స్టీల్ కానీ, మెటల్ ఫ్రేమ్స్ కానీ, మెటల్ కానీ ఇట్లా రకరకాల వస్తువుల మీద మరో 40,000 రూపాయలు కూడా ఆ అక్క చెల్లెమ్మలకు మంచి జరిగేట్టుగా ఈ కార్యక్రమం అంతా కూడా ముందుకు సాగుతూ ఉంది. ఒకవైపున 2,70,000 రూపాయలకు సంబంధించిన ఇళ్ల నిర్మాణం ఒకవైపున, మరో 1,00,000 రూపాయలకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పైప్ లైన్లో ఒకవైపున ఉండగానే, ఈ 31,19,000కు సంబంధించిన ఒక్కొక్క ఇంటి స్థలం విలువ కనీసం అంటే దాని మార్కెట్ విలువ ప్రాంతాన్ని బట్టి, జిల్లాను బట్టి, ప్రాంతాన్ని బట్టి కనీసం అంటే 2,50,000 రూపాయల నుంచి మొదలు పెడితే కొన్ని ప్రాంతాలలో, కొన్ని జిల్లాలలో అయితే 15 లక్షలు పైచులకి ఉట్టి ఇంటి స్థలం విలువ మాత్రమే ఉన్న పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. ఇంకా ఈ ఇంటి స్థలం విలువ మీద ఈ 2,70,000 రూపాయలకు సంబంధించిన ఇల్లు, మరో 1,00,000 రూపాయలకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇటువంటివన్నీ కూడా కలుపుకుంటే దాదాపుగా ప్రతి అక్క చెల్లెమ్మకు 5 లక్షల నుంచి 20 లక్షల రూపాయల దాకా ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా ఒక ఆస్తిని ఆ అక్క చెల్లెమ్మలకు ఒక మంచి అన్నగా, ఒక మంచి తమ్ముడిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వగలిగే ఒక గొప్ప అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈ దఫా ఈ అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ ఈ 4,07,323 అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ వారికి 0 వడ్డీ కింద ఈ 47 కోట్ల రూపాయలు ఇస్తూ ఉన్నాం. బ్యాంకులకు కట్టిన బ్యాంకుల దగ్గర నుంచి వీళ్ళు దాదాపుగా 9% నుంచి, 9% నుంచి 11% దాకా వడ్డీకి బ్యాంకుల నుంచి ఈ రుణాలు తీసుకొని ఈ అక్క చెల్లెమ్మలందరూ కూడా ప్రాంప్ట్గా బ్యాంకులకు కట్టే కార్యక్రమం ఆ అక్క చెల్లెమ్మలు చేస్తూ పోయే కార్యక్రమం ఆ అక్క చెల్లెమ్మలు చేయాలి. ఆ అక్క చెల్లెమ్మలు ప్రాంప్ట్గా డబ్బులు కట్టడం వాళ్ళ బాధ్యత. వాళ్ళు కట్టిన ఈ ఇంట్రెస్ట్, వాళ్ళు కట్టిన ఈ వడ్డీ సొమ్ము ఏదైతే ఉందో ఆ వడ్డీ సొమ్మును తిరిగి మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వంగా మన కార్యక్రమం. సార్, ఇప్పుడు మీ అనుమతితో కొంతమంది లబ్ధిదారుల్లో మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు సార్. సో విత్ యువర్ పర్మిషన్ ఫస్ట్ ఐ వుడ్ రిక్వెస్ట్ విశాఖపట్నం కలెక్టర్ సార్ మల్లికార్జున్ టు ప్లీజ్ రెస్పాండ్. సార్ థ్యాంక్ యూ సార్. సార్, ఈ మధ్య కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసేందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను సార్. సార్, ముందుగా ఈ కార్యక్రమానికి ఇక్కడ స్థానికంగా మనకి మేయర్ హరి వెంకటకుమార్ గారు, అలాగే ఎమ్మెల్సీ వరద కళ్యాణ్ గారు చేస్తున్నారు సార్. సార్, మీ అనుమతి సార్. సార్, మనకి విశాఖపట్నం జిల్లాకు సంబంధించి సార్ మనకు ల్యాండ్ పోలింగ్ ప్రాసెస్ ద్వారా సుమారుగా 1,35,000 మందికి మరి చేతుల మీద మనం పత్రాలు కూడా పంచుకోవడం జరిగింది సార్. అలాగే సార్, మనకి అందరికి కూడా హౌస్ సైడ్స్ సంబంధించిన అవసరం కూడా శాంక్షన్ కావడం జరిగింది సార్. సో అందులో మనకి 94,000 పైచలకు మనకి ఆప్షన్ 3 హౌసెస్ మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్. ఇంకా సుమారుగా మనకి 62,000 పైసలకు మంది బెనిఫిషరీస్ మనం 35,000 రూపాయల ఏదైతే బ్యాంక్ లింకేజ్ ఉందో సార్ అది చేయడం జరిగింది సార్. సార్, ఇందులో మనకి ఈరోజు సుమారుగా మనకి సుమారు 1 కోటి రూపాయల పైసలకు మనకి ఈ వడ్డీ రీఇంబర్స్మెంట్ కింద మనకి ఇట్లా స్థానికంగా విశాఖపట్నం బెనిఫిషరీస్ రావడం జరుగుతూ ఉంది సార్. సార్, ఇందులో మనకి ఈరోజు మనకు ఈ కార్యక్రమంలో మనకి మాట్లాడడానికి, తమతో వాళ్ళ భావాలను సేవ చేసుకోవడానికి మనకి కనుకల హైమావతిని ఒక బెనిఫిషరీ మనకి ఇక్కడ ఉన్నారు సార్. సార్ ఈవిడ మనకి చంద్రంపాలెంలో ఒక అద్దె ఇంట్లో ఇక్కడ నివాసం ఉంటున్నారు సార్. యాక్చువల్గా సార్ దీనికి మనకి తమ్ముడుపల్లి అనే ఒక పెద్ద లేఅవుట్ ఉంది సార్. సుమారుగా ఒక 17,000 మందికి ఒకే పెద్ద లేఅవుట్ వేసాం సార్. అక్కడ ఆ లేఅవుట్లో తనకి ఇల్లు ఇక్కడ హౌస్ అయితే చేసి హౌస్ కూడా ఈరోజు ఆర్సీ లెవెల్లో కూడా ఇప్పుడు దొరుకుతూ ఉంటుంది సార్. కంప్లీట్ అవుతుంది సార్. సార్ దీనికి అంటే సామాజికంగా వెనుకబడిన వర్గానికి ఈ మహిళ సార్. దీని సామాజిక అంటే శ్రీ వెంకటేశ్వర మహిళా స్వయం సహాయక సంఘం తరఫున ఆవిడ సభ్యురాయిలో ఉండి ఈ 35,000 రూపాయల లోన్ కోసం తీసుకోవడం జరిగింది సార్. సో మీ అనుమతితో శ్రీ హైమావతి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం మళ్ళీ. బాగున్నారమ్మా కళ్యాణమ్మ తల్లి? బాగున్నారు తల్లి. హరమ్మ హరికుమారమ్మ తల్లి బాగున్నారమ్మా? ప్లీజ్ గో. నమస్తే జగన్ అన్న. నమస్తే తల్లి. నా పేరు హైమావతి అన్న. చంద్రంపాలెం వేరే వాటిని చెప్తున్నానన్నా. నేను 12 సంవత్సరాలుగా కూడా విశాఖపట్నంలో అద్భుతంగానే ఉంటున్నానన్నా. ఏ రకమైన సహాయం కూడా ముందు ప్రభుత్వాల నుంచి నాకు అందింది లేదు. అదేవిధంగా అబ్దుల్లాలో చాలా ఇబ్బంది పడుతూ వచ్చానన్నా. ఒక సాయంత్రం అయ్యేసరికి 8 లైట్లు ఆపేయాలి, ఒక 2 నీళ్ళు ఎక్స్ట్రా పట్టుకోవాలన్నా సరే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానన్నా. ముందున్న ప్రభుత్వాలు చెప్పిన ఇల్లు కోసం తిరిగి అలసిపోయానన్నా. అలాంటి సమయంలో మీరు పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాలు అందరికీ ఇల్లు అనే దీని ద్వారా మాకు వాలంటీర్లు సచివాలయాల ద్వారా వచ్చి అప్లై చేసుకోండి అని చెప్పడం జరిగిందన్న. వాలంటీర్ల సహాయంతో సచివాలయాలకు వెళ్ళి అప్లై చేసుకున్న వెంటనే మాకు స్థలం అనేది మంజూరు చేయడం జరిగిందన్న. అనంతపురం మండలం తంగుడుబిల్లకు 48 గజాల స్థలం అనేది ఇచ్చారన్న. స్థలంతో పాటు వెంటనే కొద్ది రోజుల్లోనే మాకు పట్టా కూడా చేయించడం జరిగిందన్న. నిజంగా నమ్మలేకపోయాం. ఏ ప్రభుత్వం కూడా ఇంత తొందరగా ఇంత వేగంగా చేయడం అనేది మాత్రం జరగని పని. ఒకసారి మన ప్రభుత్వంలో మాత్రం మీ హయాంలోనే జరుగుతుందన్న. అందుకు చాలా చాలా ధన్యవాదాలన్నా. అంతేవిధంగా ఈ విశాఖపట్నంలో ఒక అడుగు భూమి కూడా లేని నాకు ఈరోజు ఒక లక్షాధికారిగా ఒక 12 నుంచి 15 లక్షలు ఉన్నటువంటి స్థలాన్ని, స్థలంతో పాటు ఇంటిని కూడా అందించి దాన్ని ఈ రోజు ఈ విశాఖపట్నంలో పర్వాలేదు అన్న స్థితిలో నిలబెట్టారన్నా. ఒక ఆడపిల్లకి ఏం చేయగలరో అన్నగా అంతకన్నా ఎక్కువే చేశారన్నా మీరు. అదేవిధంగా మా పాపకి అమ్మఒడి లభిస్తుందన్న. ఎస్ఎస్సీ గ్రూపుల ద్వారా నేను ఆసరా వడ్డీ పొందుతున్నానన్న. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మీ ద్వారా పొందుతున్నానన్న. మేము అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఆ స్థలాలు చూస్తే అంతా కూడా బీడు భూములు, బందిరు భూములు ఉన్నాయన్న. మేము ఇక్కడ ఉండగలమా, ఇలాంటి ప్రదేశాల్లో ఇల్లు కట్టుకొని మేము ఏమైనా అక్కడ నివాసం ఉండగలమా అనే ఒక రకమైన సందిగ్ధంలో ఉన్న సమయంలో నాకు చాలా భయం వేసింది అసలు ఉంటామా ఇక్కడ అని చెప్పి. కానీ అందుకు కూడా మేము కట్టుకోలేమన్న పరిస్థితుల్లో కూడా మీరే సహకారం అందించారు. 180,000 మీరే అందించారు. ఎస్ఎస్సీ గ్రూపుల ద్వారా 35,000 అందించి ఇప్పుడు వాటికి తిరిగి మాకు వడ్డీలు అందిస్తున్నారన్న. ఈ విధంగా ఏ ప్రభుత్వం చేయదన్న ఒక్క మీ హయాంలో మాత్రమే జరుగుతుంది. అందుకని చెప్పి మళ్ళీ మీరు మాకు కావాలన్నా. ఇంకా అక్కడికి వెళ్ళి చూస్తే ఇప్పుడు స్లాబ్ వరకు ఇల్లు అయిపోయింది. ఆ లేఅవుట్ రోడ్లు కానీ, కరెంట్ కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ ఏ కార్పొరేట్ కాలనీలకి కూడా తగ్గకుండా మాలాంటి నిరుపేదలకి, ఇలాంటి అక్క చెల్లెలకి మీ సహాయం అందించారన్నా. అందుకు చాలా చాలా ధన్యవాదాలన్నా. కరోనా టైంలో కూడా మన ప్రభుత్వం చేసినట్టుగా ఏ ప్రభుత్వం కూడా చేయలేదన్నా, చెయ్యలేదు, చెయ్యబోదు అన్నా. మీరే కావాలన్నా మాకు. మళ్ళీ మళ్ళీ మీరు రావాలి. ఇలాంటి ఎన్నో పథకాలు, చేయూతులు మాలాంటి అక్క చెల్లెలకు అందించాలన్నా. ఇలాంటి ఎన్నో సహాయాలు చేశారన్నా. నాలాంటి అక్క చెల్లెలు ఎంతో మంది మీకు రుణపడి ఉంటారన్నా. మాట తప్పని మడం తిప్పని రాజన్న బడ్డగా మీ మాట నిలబెట్టుకున్నారన్నా. చాలా ధన్యవాదాలన్నా నాకు ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ తల్లి. ఆల్ ది బెస్ట్ మా. దాదాపుగా విశాఖపట్నంలో ఒక్కో ఇంటి స్థలం విలువ దాదాపుగా 10-12 లక్షల రూపాయలు పలుకుతా ఉన్న పరిస్థితులు. అందులో ఇంటి నిర్మాణం పూర్తవుతే కనీసం 15 లక్షల నుంచి 20 లక్షల దాకా దగ్గర దగ్గర ఒక్కొక్క ఇంటి స్థలం విలువ. దేవుని దయతో ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆల్ ది బెస్ట్ అమ్మా. దాదాపుగా 1,24,000 మళ్ళీ కరెక్టా? వైజాగ్లో 1,30,000 మందికి పట్టాలు ఇచ్చాము సార్. అందులో 1,30,000 కూడా దాదాపుగా 1,30,000 మందికి దగ్గర దగ్గరగా ఇళ్ళ నిర్మాణం జరుగుతూ ఉంది. తెలియ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నెక్స్ట్ డిస్ట్రిక్ట్ గుంటూరు, వేణు ప్లీజ్ రెస్పాండ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ వేణు సార్. ఈరోజు రాష్ట్రంలో సార్ సొంత ఇల్లు లేని పేదలు ఉండకూడదు అనే ఒక గొప్ప సంకల్పంతో మీరు ఇచ్చిన ఆదేశాల మేరకు సార్ నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం కింద గుంటూరు జిల్లాలో 304 లేఅవుట్లు తయారు చేశారు. 147,419 మంది కుటుంబాలకి ఇళ్ల పట్టాలు ఇచ్చి పొజిషన్స్ చూపెట్టాం సార్. ఇందులో దాదాపుగా 2,512 ఎకరాలు సార్ ప్రైవేట్ భూములు 1,450,70,00,000 రూపాయలు వెచ్చించి ఈ ల్యాండ్స్ తీసుకున్నాం సార్. ప్రభుత్వ భూములు అట్లనే సిఆర్డిఏలో ఉన్న భూములతో మినహాయింపు. సో ఇంత ఖర్చు పెట్టి తీసుకొని సార్ 304 లేఅవుట్లలో మనం వీళ్ళకందరికీ ఇంటి స్థలాలు ఇచ్చిన తర్వాత 70,444 ఇల్లు సార్ శాంక్షన్ చేసి ఈ విడతలో కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి సార్. సో 17,706 ఇల్లు ఇప్పటికే పూర్తయి గృహప్రవేశాలు చేసుకున్నారు సార్. ఇంకో 18,448 టిడ్కో ఇల్లు కూడా పూర్తి చేసుకొని గృహప్రవేశాలు చేశారు సార్. సో మొత్తం 34,154 ఇల్లు జిల్లాలో పూర్తయి గృహప్రవేశాలు చేసుకున్నారు సార్. ఈ సందర్భంగా సార్ వీళ్ళకి ఈ 1,80,000తో పాటుగా 35,000 రూపాయలు మనం ఏదైతే ఎస్హెచ్జి మెంబర్స్కి లోన్ ఇచ్చామో అది 52,223 మంది సభ్యులకి 182,78,00,000 రూపాయలని లోన్గా అందజేయడం జరిగింది సార్ ఇప్పటికే. సో ఇందులో ఈ రోజున సార్ తమరి సువర్ణ హస్తాల మీదుగా 11,088 కుటుంబాలకి 1,70,41,890 రూపాయలు ఈ వడ్డీ రీయింబర్స్మెంట్ కూడా వారికి జమ అవుతా ఉంది సార్. సో ఇంత గొప్ప కార్యక్రమంలో సార్ ఈ ఇంటి నిర్మాణం ప్రారంభం నుంచి మాతో పాటుగా ప్రజాప్రతినిధులు అలానే ప్రజలందరూ కూడా భాగస్వామ్యమై ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు సార్. ఈ రోజు కూడా సార్ ఇంత మంచి కార్యక్రమంలో మాతో పాటుగా లబ్ధిదారులతో పాటు ప్రజాప్రతినిధులు సార్ గుంటూరు నగర మేయర్ మనోహర్ నాయుడు గారు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ హెనీ కృష్ణ గారు, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాల గిరిధర్రావు గారు, శాలివాహన కార్పొరేషన్ చైర్పర్సన్ పురుషోత్తం గారు మాతో జాయిన్ అయ్యి ఉన్నారు సార్. సో ఇఫ్ యూ పర్మిట్ సార్, పగడాల స్వర్ణ సింధూరాణి అని ఆమె పేరేచర్ల లేఅవుట్లో సార్ మేడికొండూరు మండలానికి సంబంధించి ఈ పేరేచర్ల లేఅవుట్లో ఈమెకి ఇంటి స్థలము అట్లానే ఇల్లు ఇవ్వడం జరిగింది సార్. ఇల్లు పూర్తి చేసుకొని గృహప్రవేశం చేసుకొని ఆమె 1.5 సంవత్సరం పాటుగా అక్కడనే నివసిస్తూ ఉంది సార్. ఆమె టైలరింగ్ చేసుకుంటూ ఒక అద్దె ఇంట్లో ఉండేది సార్ ఇక్కడ. సో ఇప్పుడు ఆమె మీ అనుమతితోటి మీతో మాట్లాడాలనుకుంటున్నారు సార్. ఒక్క విషయం వేణు గిరి బాగున్నారు, గిరి సినిమా తల్లి బాగుంటుందమ్మా, మను బాగుండ, మను పురుషోత్తం బాగుండ, పురుషోత్తం సారీ వేణు ప్లీజ్ గో. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు పగడాల స్వర్ణ సింధూరాణి తమతో సంభాషిస్తారు. నమస్కారం జగన్ అన్న, నా పేరు స్వర్ణ సింధూరాణి, మా భర్త పేరు సుబ్రహ్మణ్యం, నాకు 2 పిల్లలు జగన్ అన్న. మీ గుంటూరు జిల్లా మేడుగుండ్రు మండలం పేరిచల్ల గ్రామం లేఅవుట్ 5 ఇంకా వచ్చానన్నా. నేను మాకి 1.5 సెంటున్నర స్థలం ఇచ్చారన్న. ఆ స్థలం విలువ ఇప్పుడు 10 లక్షలు అన్న మాకి. అది కాక ఇల్లు కట్టుకోమని పర్మిషన్ ఇచ్చి 1,80,000 ఇచ్చి అది సరిపోక 35,000 డోక్రాల లోన్ పావుల వడ్డీకి ఇచ్చారన్న. అది కాక ఇప్పుడు ఆ పావుల వడ్డీ మళ్ళీ మాకు వాపస్ ఇస్తున్నారన్న. ఎన్ని జన్మలు ఎత్తినా మీ రుణం తీర్చుకోలేమన్నా. మేము మాకి రోడ్లు, కరెంటు, వాటరు అన్ని ఫెసిలిటీ బాగా చేశారన్న. ఆ ఇల్లు కట్టుకుంటుంటే మేము యావ అధికారి దగ్గరికి వెళ్ళలేదన్నా. మేము మీరు రండా మాకు బిల్లు పెట్టండి అని మేము యావ అధికారి దగ్గరికి వెళ్ళాలని అందరూ మా ఇండ్లు కాడ వచ్చి చేశారన్న. ఒక్క అధికారి కూడా మమ్మల్ని లంచం అడగలేదన్నా. నిజంగా మీ పరిపాలన ఎక్కడా చూడలేదన్నా నేను. అంత గ్రేట్గా అంత ఇల్లు కట్టి వాళ్ళు చెప్పిన మాట వల్ల తొందరగా ఇల్లు కట్టుకొని 1.5 సంవత్సరాలు ఇంకా ఉంటున్నానన్న. ఈ జూన్ వస్తే 2 ఏళ్ళు అవుతుందన్న. నేను ఆ ఇంట్లోకి వెళ్ళి పిల్లల్ని వేసుకుంటూ టైలరింగ్ చేసుకుంటూ చాలా హ్యాపీగా బతుకుతున్నానన్న. ఆడ మా కాలనీలో కరెంట్ ఆఫీస్ కూడా కట్టించారన్న. లైట్లు వెలుగులకి 2 కళ్ళు సరిపోవట్లేదన్న మీ కాలనీ చూడటానికి. ఆర్చ్ గేట్ కట్టారు నిజంగా నా. అప్పుడు కృష్ణుడు ద్వారక కట్టించాడంట. అన్ని క్యాస్ట్లు కలిసి బతికేవాళ్ళంట. నిజంగా నేను చెప్తున్నాను, ఇప్పుడు మనసారా చెప్తున్నాను, ఏపీలో కట్టిండే అన్ని జగనన్న కాలనీ ఒగొట్టిన ద్వారక అని నేను చెప్తున్నానన్న. అన్నా నేను పొగుడుతున్నాను అనుకోమాకన్నా, నేను మనసారా చెప్తున్నానన్నా. తల్లి తండ్రి నాకు జీవితం ఇచ్చారు, జన్మనిచ్చారన్నా. మాకి మీరు జీవితమే ఇచ్చారన్నా. అసలు అది మేము మేమైతే తమిళనాడు నుంచి వచ్చి ఇంతలా మేము అనుకోలేదన్నా అసలుకి. నేను నాకు 34 ఏళ్ళు అన్న. 34 ఏళ్ళ నేను ఇంతమందిని చూశాను కానీ ఒక్కరు కూడా మీలా పరిపాలన చేసింది లేదన్నా. అది సరిపోక మా పిల్లల జీవితాలు సెటిల్ చేశారన్నా మీరు. మా అబ్బాయికి ట్యాబు, బుక్స్, పెన్ను, టెక్స్ట్ బుక్స్, బట్టలు, షూలు, పిల్లల్ని స్కూల్కి తల్లిదండ్రులు పంపిస్తే చాలని రాగి జావా, మెనోలు, ఫుడ్స్, రకరకాల ఫుడ్స్, మధ్యాహ్నం టైంలో చిక్కీలు, గుడ్లు అన్నీ ఇచ్చారన్న. అన్నా మీరున్న నేను జన్మలు తీర్చుకోలేనన్నా. మా పిల్లల్ని ముందు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారంటే ఒకసారి ధిక్కారంగా చూసేవాళ్ళన్నా. ఇప్పుడు నేను గర్వంగా చెప్తున్నానన్నా, మా పిల్లోడు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాడని. నాడు నేడు కింద ఎంత మార్చారన్నా, ఎంత మార్చారన్నా స్కూల్స్ని. ఆ టైల్స్ ఏమి, ఆ బెంచ్లు, డస్కులు, పిల్లల కోసం ఎల్ఈడి టీవీలు, బోర్డులు, అబ్బా 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 నిజంగా దేవుడన్నా మీరు నాకు. నేను నిజంగా దేవుడన్నా. అది సరిపోక మా ఇంటి ముందు వచ్చి రేషన్ బండి అన్నా, మేము తినేది రేషన్ బియ్యం అన్నా, అంత బాగుంటుందన్నా రేషన్ బియ్యం. మా చుట్టాలు వస్తే బియ్యం పెడుతుంది, అన్నం పెడుతుంటే ఏందమ్మా మీరు సోనా మసూరి బియ్యం తింటున్నారు అంటున్నారన్నా. ఈ జన్మలో మీరు రుణాలు తీర్చుకోలేమన్నా. నేను చెబుతున్నానన్నా, మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. మాకు ఈ లోన్లకి అన్ని అధికారులు లంచం అడగకుండా మా ఆడపిల్లల కోసం ఎంతో చేశారన్న. పేరు పేరున నేను అందరికీ థ్యాంక్స్ చెప్తున్నానన్నా, మీతో సహా. ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదన్నా, కానీ మేము ఓటేసి మిమ్మల్ని ద్వారా మేము గెలిపించుకుంటామన్నా. ఎన్నిసార్లు అయినా ఎలక్షన్ రాని జనన్నా, మేము మా ఓటు మీకేనా. నేను ఇంకొక విషయం చెప్పుకుంటానన్నా, మీలాగే మీ ఫ్యాన్స్ కూడా అన్నా ఏదైనా సహాయం నేను వెళితే మాత్రం ఖచ్చితంగా చేస్తున్నారన్నా. మీకు మీ ఫ్యాన్స్ సెల్యూట్ అన్నా. నేను నిజంగానా నేను ఆడ చూడలేదన్నా ఇట్లా పరిపాలన. నాకు అంత ఆనందం అన్నా. నా మీరంటే నాకు చాలా ఇష్టం అన్నా. మీరు నిజంగా ఇంకోసారి సీఎం అయితే మీతో వచ్చి సెల్ఫీ దిగుతానన్నా. నేను నాకు చాలా ఇష్టం అన్నా. మా హీరో అన్నా మీరు. సినిమా హీరోలు కాదన్నా, మీరు మా హీరో అన్నా, మా జీవితాల హీరో అన్నా. చాలా చాలా థ్యాంక్స్ అన్నా. అన్నానే పొగిడాను, మనసులో ఉండేది చెప్పానన్నా. అందరూ పొగుడతారు పొగుడతారు అంటారన్నా, లేదన్నా నేను మనసులో ఉండే మాట చెప్పానన్నా. నేను మీరంటే నాకు చాలా ఇష్టం అన్నా. అందరికీ థ్యాంక్స్ సార్. మిమ్మల్ని మాట్లాడాలని నా కళ అన్నా, ఆ కళ నాకు నెరవేరిందన్నా. అందరికీ థ్యాంక్స్ సార్. మేడం మీకు అందరికీ థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. ఐ మీన్ ఇంకొక డిస్ట్రిక్ట్ కడప డిస్ట్రిక్ట్, వైఎస్ఆర్ కడప కలెక్టర్ రాజు, ప్లీజ్ రెస్పాండ్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ మన కడప జిల్లాలో సార్ సుమారు 1 lakh హౌసెస్ శాంక్షన్ చేయడం జరిగింది సార్. మనము ఆల్మోస్ట్ 1.25 lakh ప్లాట్స్ వరకు ఇవ్వడం జరిగింది సార్. సార్ ఇప్పటికి యాజ్ ఆన్ డేట్ సార్ వీ ఆల్రెడీ కంప్లీటెడ్ 31,000 హౌసెస్ సార్. కంప్లీషన్ చేసుకుని ఆల్రెడీ చేశాం సార్. ఆల్మోస్ట్ ఒక 40,000 వరకు కూడా ఆల్మోస్ట్ RL అండ్ అబోవ్ స్టేజ్ కూడా తీసుకురావడం జరిగింది సార్. మంచి ప్రోగ్రెస్ చేశాం సార్. సార్ ఈ 1 lakh హౌసెస్ శాంక్షన్లో కూడా సార్ 77,000 వరకు మనం ఆల్మోస్ట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఆల్రెడీ 35,000 లోన్స్ ఇచ్చాం సార్. దట్ ఈక్వలెంట్ అమౌంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అరౌండ్ 271 crores సార్. మన మహిళా గ్రూపుల ద్వారా 35,000 చొప్పున మొత్తం 271 crores ఆల్రెడీ మనము హౌసింగ్ కన్స్ట్రక్షన్ వరకు వాళ్ళకి సపోర్ట్ కింద సిస్టమ్ కింద ఇవ్వడం జరిగింది సార్. ఈ రోజు తమరు సార్ ఈ ఇంట్రెస్ట్ సబ్సిడీ కింద సార్ ఆల్మోస్ట్ ఫస్ట్ దఫాలో సార్ ఆల్మోస్ట్ 33,000 మెంబర్స్కి 3.33 crores వాట్ ఎవర్ ఇంట్రెస్ట్ సబ్సిడీ ఏదైతే ఉందో సార్ దట్ వీఆర్ గివింగ్ ఇట్ సార్. ఈ రోజు తమరితో ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తూ సార్ ఎమ్మెల్యే బద్వేల్ గారు ఉన్నారు సార్ మనతోని. అలాగే గౌసుల్ ఆజం హజ్ కమిటీ చైర్మన్ గారు ఉన్నారు సార్. అలాగే మన ప్రసాద్ రెడ్డి అడ్వైజర్ ఆయన కూడా ఉన్నారు సార్. తమరు పర్మిషన్ ఇస్తే సార్ ఈరోజు మనతో సార్ వహీదా ఖానం గారు సార్ ఫ్రమ్ కడప సార్, షీస్ ఫ్రమ్ మక్కా మదీనా సర్ఫల్ గ్రూప్ నుంచి సార్. మన కొప్పర్తి లేఅవుట్లో వీళ్ళు ఇప్పుడు స్లాబ్ కూడా కంప్లీట్ అయింది సార్. కంప్లీషన్ స్టేజ్లో ఉంది సార్. సుమారు 5 lakhs విలువ చేసే హౌస్ సైట్ సార్. మొత్తము రేపు కంప్లీట్ అయిన తర్వాత సార్ సుమారు 7.2 lakh వాల్యూ ఉన్న హౌస్ వారికి మనం అందించడం జరుగుతుంది సార్. తమరితో ఇంటరాక్ట్ అవడానికి ఆవిడ ఉన్నారు సార్. సో విత్ యూ పర్మిట్ షీల్ ఇంటరాక్ట్. ఒక్క నిమిషం భయ్య. సుధమ్మ తల్లి బాగుంటారమ్మా. గౌష్ భాయ్ సబ్ ఖైరత్. ప్రసాద్ బాగుండ ప్రసాద్. సారీ విజయ్, ప్లీజ్ గో అహెడ్. అన్నా నమస్తే అన్నా. నమస్తే తల్లి. బాగున్నారా అన్నా? బాగుండమ్మా. మీరు ఎప్పుడు బాగుండాలన్నా. మా ప్రజలందరూ కడప ప్రజలందరూ కోరుకునేది మీరు ఎప్పుడు బాగుండాలి, సంతోషంగా ఉండాలి. అన్న, నా పేరు వాహిదా ఖానము. నేను కడప పట్టణంలో గత 10 సంవత్సరాలుగా అద్దె ఇంట్లో ఉంటున్నాను. అద్దె ఇంట్లో చాలా చాలా ఇబ్బందులు పడే వాళ్ళము. ఓనర్ వాళ్ళు ఎప్పుడు ఖాళీ చేయమంటే అప్పుడు ఖాళీ చేయాల్సి వస్తుందన్న. మళ్ళీ కొత్త ఇల్లు వెతుక్కోవాలి, మళ్ళీ వీధులు తిరగాలి, మా స్తోమతకు తగ్గ ఇల్లు దొరకదు, ఎలా ఎలా అనుకునే వాళ్ళము. అప్పుడు మీరు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారన్న, మీకు చాలా చాలా రుణపడి ఉంటాము. ఆ సచివాలయ వ్యవస్థ ద్వారా సచివాలయ సిబ్బంది మా ఇంటి దగ్గరికి వచ్చి, మీరు స్థలానికి అర్హులు ఉన్నారుమా, మీరు పత్రాలు తీసుకురండి, మేము డాక్యుమెంటేషన్ చేస్తామని 1 రూపాయి 1 పైసా కూడా తీసుకోకుండా వాళ్ళు సేవతో పని చేసి, అనుకోకుండా ఒకరోజు ఇంటికి వచ్చారు సార్, వచ్చి మీకు స్థలం వచ్చింది, మా లేఅవుట్కి రావాలన్నారు. వెళ్ళాము, నా స్థలం నాకు చూపించి మార్జిన్స్ వేసి చేతికి పట్టా ఇచ్చారు సార్. చాలా సంతోషం సార్, ఇది మీ పాలనలో జరిగింది సార్. నాకైతే అసలు ఈ 10 years నుంచి నాకు ఎప్పుడు రేషన్ కార్డు కూడా లేదు సార్, అది కూడా మీ ప్రభుత్వ పాలన వచ్చింది సార్, మీకు ధన్యవాదాలు. అలాగే ఒక సామాన్య మహిళలకు కానీ ప్రజలకు కానీ డైరెక్ట్గా మా గవర్నమెంట్ నుంచి ఏ పథకాలు కావాలన్నా కూడా ఇంత సులువుగా మీ పాలనలోనే జరిగింది సార్. మీకు చాలా కృతజ్ఞతలు ఉంది సార్. అలాగే ఇల్లు కట్టుకోలేమని మీరు ఆలోచించి మీరు మళ్ళీ అడ్వాన్స్ పేమెంట్ కింద మాకు 20,000 రూపాయలు ఇప్పించారు సార్. ఆ 20,000 రూపాయలు కూడా మా వ్యక్తిగత ఖాతాలకు జమ చేయించారు సార్. మీకు ఇందుకు కూడా మీకు ధన్యవాదాలు సార్. ఆ అమౌంట్ మళ్ళీ ఇసుక ఉచితంగా ఇచ్చారు, కడ్డీలు సిమెంట్ కూడా నాణ్య రకమైన మెటీరియల్ని మాకు అందించారు. అలాగే గుణాది అయిపోయిన తర్వాత వితిన్ 10 days 1 week లోపలే నాకు ఫస్ట్ విడత కింద కూడా 60,000 రూపాయలు బిల్లు కూడా పడింది సార్. వెంటనే నాకు తర్వాత గోడలు వేసిన తర్వాత మళ్ళీ 2-3 దఫాల్లో కూడా అమౌంట్ నా వ్యక్తిగత ఖాతాకి వేశారు సార్, జమ చేశారు. మీకు ఇందుకు ధన్యవాదాలు. అలాగే ఒక ఇల్లు కట్టుకుంటానా, నాకంటూ ఒక సొంత ఇల్లు ఉంటుందా అనేది నాకు కలగా ఉండేది సార్, అది మీ వల్ల నెరవేరింది సార్, మీకు హ్యాట్స్ ఆఫ్ సార్. నేను ఒక సొంత ఇల్లు కట్టుకుంటానంటే ఇంకా చెప్పలేదు సార్, నాకంటూ ఒక ఇల్లు ఉంది అనేసి చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ 2వ విడత కింద ఇల్లు ఇంకా బాగా కట్టుకోవాలి అని ఆలోచించి మీరు ఎస్హెచ్జి ద్వారా మళ్ళీ 35,000 రూపాయలు నా అకౌంట్కి వ్యక్తిగత ఖాతాకి వేశారు సార్. ఆ అమౌంట్ని కూడా వడ్డీ రూపంలో మళ్ళీ మాకు తిరిగి వడ్డీలు మా వ్యక్తిగత ఖాతాలకి జమ చేయాలనుకునే మీ ఆలోచనకి హ్యాట్స్ ఆఫ్ సార్. అదే కాకుండా మా కుటుంబంలో ప్రతి ఒక్కరికి ప్రతి స్కీమ్ కింద మేము ఎలిజిబుల్ ఉన్నాం సార్. మా పాపకి అమ్మఒడి కింద 3 years నుంచి 15,000 రూపాయలు మా తల్లి వ్యక్తిగత ఖాతాకి అమౌంట్ జమ అవుతుంది సార్. మా ఆయన వచ్చి అన్ని మహిళలకే ఇస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు సార్, నాన్నకి ఎందుకు లేదని మా ఖాతాకి జమ అవుతుంది సార్. మా అత్తయ్యకి వచ్చేసి చేయుత అమౌంట్ చేయుత కింద ప్రతి సంవత్సరం 3 విడతలుగా 18,750 రూపాయలు అమ్మ ఖాతాకి కూడా జమ అవుతుంది సార్. ఆమె కూడా ఎక్కడ తిరగదు సార్, వాలంటీర్లే వచ్చి అన్ని వాళ్ళే ప్రాసెస్ అంతా చూసుకొని అన్ని చేసి వెళ్తా ఉన్నారు. అలా ఆ అమౌంట్ ఆమె చీర వ్యాపారం కూడా చేస్తూ ఉంటారు మా అత్తయ్య. మా మామకి కూడా పెన్షన్ వస్తుంది సార్. మా అమ్మగారికి కూడా చేయుత అమౌంట్ కూడా 3 విడతలు వచ్చింది సార్, మళ్ళీ పెన్షన్ కూడా వస్తుంది సార్. ఇంకొక విషయం సార్, పెన్షన్ తీసుకోవాలి అంటే ఒకప్పుడు పడిగాపులు కాయాలి, తెల్లవారుజామున లేచి వెళ్ళి అక్కడ ఉండి సాయంత్రం అవుతుందో మధ్యాహ్నం అవుతుందో తెలియదు, తిండి నీళ్లు లేక ఉండేవాళ్ళు. వికలాంగులు, మహిళలు, వృద్ధులు చాలా అవస్థలు పడేవారు సార్. కానీ మీ ప్రభుత్వంలో వాలంటీర్ ఇంటికి వచ్చి తెల్లవారుజామున 1వ తేదీకంతా పెన్షన్ ఇచ్చి వెళ్తున్నారు సార్, అదంతా మీ చలవే సార్. అలా అదే కాకుండా నాకు కూడా, నేను ఎస్ఐజిలో సభ్యురాలిని సార్, నాకు ఆసరా పథకం కింద 3 విడతలుగా కూడా మాకు 18,000 లబ్ధి పొందాను సార్. అలాగే ఈ 2 ఏళ్ల ముందు కోపర్తిలో 1-2 లక్షలు ఉండే స్థలం సైట్ వాల్యూ ఇప్పుడు 5 లక్షలు ఉంది సార్. ఫ్యూచర్లో 10 లక్షలు కూడా కావచ్చు సార్. ఒక పేద మహిళ లక్షాధికారి కావాలా అనే మీ సంకల్పము గట్టిది సార్. అందుకే మేమందరం కూడా ప్రతి మహిళ లక్షాధికారి అవుతుంది సార్, అయింది కూడా ఇప్పుడు, అది కూడా మీ దయ సార్. కనీసం అంటే ఈ పథకాలన్నీ కలిపి ల్యాండ్ వాల్యూ ఇల్లు మీరు ఇచ్చిన 1,80,000 రూపాయలు మొత్తం కలిపి నా ఒక కుటుంబానికి 8 నుంచి 10 లక్షల వరకు లబ్ధి పొందాను సార్. మీకు ఇందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.